హలో ఫ్రీ ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు బీ సేఫ్ బీ మాస్క్ అండి వెబ్ సిరీస్కి ఒకరోజు గ్యాప్ ఇచ్చాను మూవీ లవర్స్ కోసం చాలామంది ఫాలోవర్స్ కోరిక మేరకు ఒక హారర్ మూవీని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కుంట్లీనక్ టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిన ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ ఇది హారర్ ఫిల్మ్స్లో ఇండోనేషియన్ వాళ్ళ స్టైలే వేరుగా ఉంటుందండి అలాంటి ఒక మంచి సినిమాను సెలెక్ట్ చేసుకుని మేము ముందుకు తీసుకొస్తున్నాను ఇందులో హారర్తో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది కుంట్లీనక్ అనేటువంటి దెయ్యం పిల్లల్ని ఎత్తుకుపోతూ ఉంటుంది ఒక అద్దంలో ఉంటుంది దెయ్యం ఈ అద్దంలోకి ఆ పిల్లల్ని మాయం చేసేస్తుంటుంది ఒక ఐదుగురు అల్లర పిడుగులు లాంటి పిల్లలు దాన్ని పట్టుకోవాలని వెళ్ళి ఎన్ని పాటలు పడ్డారు ఎలా దెయ్యాన్ని నాశనం చేశారు అన్నది చాలా భయంకరంగాను ఫ్యాంటసీగాను గాను చూపిస్తారు ఇందులో పిల్లలతో దిగిన సినిమా అనేసరికి ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట మర్చిపోయిన ఇందులో కామెడీ అదిరిపోతుందండి సో మరి ఇంకెంత కాలుష్యం సినిమా నెరేషన్లోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు నా రొటీన్ 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 రిక్వెస్ట్ అండి తప్పదుగా మరి మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసి బెల్లైకన్ ప్రెస్ చేయండి అప్పుడే మీకు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వస్తుంది అలాగే వీడియో నచ్చినట్టు లైక్ ఇంకా బాగా నచ్చినట్లయితే షేర్ చేయండి చేసేయండి ఫ్రెండ్స్ పోయిదే ఉంది మీకు మహా అయితే నాకు డబల్ గరేజ్ ఇచ్చి వారు అవుతారు నాకు ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్ చాలా అవసరం అలాగే ఈ వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ క్రేజీ ఫ్యాక్స్ లాంటి వాటి కోసం సెకండ్ ఛానల్ మొదలు పెట్టాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు ఆలస్యం చేయకుండా స్టోరీ అలక్షన్లోకి వెళ్ళిపోతాం మీ బిజీ పనులు ఉంటే పూర్తి చేసుకొని హెడ్ ఫోన్స్ అందుబాటులో ఉంటే కనుక చెవిలో పెట్టుకొని రిలాక్స్గా వినండి అప్పుడే మీరు ఈ కథలోకి పరకాయ ప్రవేశం చేయగలుగుతారు త్రిల్లిని టేస్ట్ చేస్తారు కూడా సో లెట్స్ సినిమా ఓపెన్ చేస్తే అంజాస్ అనే ఒక చిన్న కుర్రాడు రిమోట్ కార్తో ఆడుకుంటూ ఉంటాడు అప్పుడు అంజాస్ అని అతని పేరు పిలుస్తూ సౌండ్ వస్తుంది తిరిగి చూస్తాడు గోడ మీద ఒక వైట్ క్లాత్ వేలాడుతూ ఉంటుంది మళ్ళా అంజాస్ అని పిలుస్తుంది అతని తల్లి గొంతులా ఉంది ఇప్పుడు ఆ వైట్ క్లాత్ కింద పడిపోయింది అక్కడ ఒక పెద్ద అద్దం ఉంది అదొక యాంటిక్ పీస్లా ఉండేటువంటి అద్దం ఆ అద్దంలో నుంచి ఆ అమ్మ పిలుపు వినిపిస్తుంది ఇంతలో కింద నుంచి అంజాస్ అని పిలుస్తాడు వాళ్ళ నాన్న ఈ అంజాసు నాన్న దగ్గరికి వెళ్తాడు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు నాన్న నాన్న అమ్మ పిలుస్తుంది నాన్న అంటాడు ఒరే అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందిరా తిరిగి రాదు పడుకో అని కొంచెం కోపంగా అంటాడు నాకు బొమ్మ కొను తేవడం కోసం వెళ్ళి చనిపోయింది కదూ నా వల్లే కదా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అమ్మ నేను బొమ్మ కావాలని అడగకపోతే మనతోనే ఉండేది కదా అమ్మ అని చెప్పేసి అమాయకంగా అంటాడు ఆ అంజాసు సరేలే వెళ్ళి పడుకో అని రూమ్ పంపించేస్తాడు వాళ్ళ నాన్న పిల్లాడు భయపడుతున్నాడు తనతో పడుకోబెట్టుకోవచ్చు కదా ప్రైవసీ ఇప్పుడు అంజాస్ తన రూమ్కి వచ్చి తన వల్లే తన తల్లి చనిపోయిందని గిల్టీతో తల్లి ఫోటో చూస్తూ ఉంటాడు ఏడుస్తూ అమ్మ అని చెప్పేసి ఏదో బొమ్మ వేస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ పిలిచినట్టుగా వాయిస్ వస్తూ ఉంటుంది అద్దం దగ్గరికి వెళ్తాడు అద్దం ఊగుతూ ఉంటుంది ఆ అద్దం పైన ఒక రాక్షస బొమ్మలా ఉంటుంది ఊగుతూ ఉంటుంది భయంకరంగా ఆ నెత్తి మీద నుంచి ఒక మేకలా ఉన్నది పైకి కిందకి వస్తూ ఉంటుంది ఇప్పుడు పక్కక తిరిగి చూస్తే అమ్మ కనిపిస్తుంది వెనక్కి తిరిగి ఉంటుంది ఇప్పుడు అంజాస్ చూసి అమ్మ అనుకుంటూ వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి ఆమెను పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు నాతోనే ఉండిపో అమ్మ అని ఏడుస్తూ అంటాడు నేను నీతో ఉండాలి అంటే నువ్వు నాతో వచ్చేయాలి వస్తావా అని చెప్పేసి ఆ అమ్మ అడుగుతుంది ఊకొడతాడు కొడతాడు అమాయకంగా వెంటనే లైట్స్ అన్నీ ఆరిపోతాయి ఇప్పుడు భయంకరంగా ఉన్నటువంటి చేతులు అంజాసును పట్టుకుని ఉన్నాయి ఇంతకుముందు ఆ తల్లి సుకుమారంగా పట్టుకున్న చేతులే ఇప్పుడు ఆ దెయ్యం చేతుల కింద మారిపోయి పట్టుకున్నాయి ఇప్పుడు ఆ తెల్లటి చీరట్లో ఉన్నటువంటి అమ్మ కనిపించదు అది అమ్మ కాదు దెయ్యం అలా అంజాసును లాక్కొని అద్దంలోకి దూరి మాయమైపోతుంది ఇప్పుడు ఆ అంజా సరుపుకి నాన్న పైకి పరుగుని వచ్చి చూస్తే అంజాసు రూమ్లో అతను విడిచినటువంటి ఏవో బట్టలు కనిపిస్తాయి రక్తం మరకలు ఉంటాయి షాక్ అయిపోతాడు ఇప్పుడు కుంటిలినా అనేటువంటి సినిమా టైటిల్స్ పడతాయి స్క్రీన్ మీద ఇప్పుడు టైటిల్స్ అయిపోయాక ఓపెన్ చేస్తే ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో ఒక ఆమె ఐదుగురు పిల్లల్ని దత్త తీసుకొని పెంచుతూ ఉంటుంది ఇప్పుడు ఆడుకున్నటువంటి ఇద్దరు అమ్మాయిలు ఒకటి రెండు జల్లసీత రెండో అమ్మాయి అక్కగారు అని మనం పిలుచుకుందాం యాక్చువల్గా అమ్మాయి పేరు దిండి ఇప్పుడు ఇంకో ముగ్గురు కూడా ఉన్నారు ఈ దత్తత తీస్తున్నటువంటి తల్లి ఎమర్జెన్సీ పర్పస్ లో ఒక మూడు వారాల పాటు ఫారెన్ వెళుతుంది తను లేనప్పుడు ప్రేరణను చూసుకోవడానికి ఒక బేబీ సెట్టర్ని అపాయింట్ చేస్తుంది ఈమె మన హీరోయిన్ అనమాట పేరు లిడియా ఇప్పుడు ఇప్పుడు ఇంకో ఇద్దరు పిల్లలను చూపిస్తారు లావుగా ఉన్నవాడు మనం డుంబుగాడని పిలుచుకుందాం రెండో వాడు యాక్చువల్గా రియాన్ నెక్స్ట్ వీడున్నాడే వాడు వీడు పుస్తకాల పొరుగు దెయ్యాల మీద నమ్మకం చాలా చాలా ఎక్కువ ఒక పుస్తకం చదువుతున్నాడు ఇప్పుడు ఆ కుంటల నీకనేటువంటి దెయ్యం అమ్మ ప్రేమ కోసం తప్పించే వాళ్ళు రాత్రులు వంటగా తిరిగే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని అద్దంలో తీసుకెళ్ళి మాయం చేసి ఆత్మలు తినేస్తుందంట వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలే ఇది నిజంగానే చదువుతున్న కథని చదువుతూ ఉంటాడు నెక్స్ట్ ఇప్పుడు దత్త తీసుకున్నటువంటి తల్లి లిడియాతో నేను వచ్చేంత వరకు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తూ ఉంటుంది అద్దం పగిలిపోయింది ఒక తెలిసిన వాళ్ళు ఎవరంటే పిలిపించి అని చెప్పేసి చెబుతుంది అలాగే అని చెప్పేసి లీడియా ఊకొడుతుంది ఇప్పుడు మన అక్కగారు ఒక స్పెషల్ అమ్మాయి అనమాట యాక్చువల్గా చెప్పాలంటే ఈ అమ్మాయి ఐదుగురు పిల్లల్లో లీడ్ రోల్ అనమాట ఎలా అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి తను ఎంత దత్త తీసినా సరే ఆమెని తల్లి అని పిలవలేకపోతుంది మిగిలిన వాళ్ళని తమ్ముడు చెల్లి అని ఓన్ చేసుకొని పిలవడానికి మనసు ఒప్పుకోదు ఎందుకంటే తన కన్న తల్లి మన తన మనసులో అలా ఉండిపోతుంది వీళ్ళని తన వాళ్ళు అని చెప్పేసి పిలుచుకోవడానికి ఆ మనసు అంగీకరించదు ఇదే విషయం తన దర్తిస్తున్న తల్లి దగ్గర అంటే పోను అలవాటు అయిపోతుందమ్మా జాగ్రత్త అని చెప్పేసి ఆ తల్లి ఆ పాపకి ధైర్యం చెప్పి వెళ్ళిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఓపెన్ చేస్తే ఒక పాత బిల్డింగ్ ముందు మన లిడియో ఒక బాయ్ ఫ్రెండు మైక్ పట్టుకొని ఏదో చిన్న కెమెరా ముందు చెబుతూ ఉంటాడు ఇదే అనే దెయ్యం ఉన్నటువంటి బిల్డింగ్ ఇందులోనే అంజాస్ అనేటువంటి కుర్రాడు మాయమైపోయాడు రండి లోపలికి వెళదాం అని చెప్పేసి కెమెరాతో ఆ క్రూ అంతా లోపలికి వెళ్తారు ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళాక అతను కెమెరా ముందు మాట్లాడుతూ ఉండగా వెనకే ఆ చనిపోయినటువంటి అంజాసు పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఉలిక్కు చూస్తారు వీళ్ళు అలా మెట్లెక్కి వెళుతూ ఉంటే ఒక పిల్లి హఠాత్తుగా వాళ్ళకి ఎదురొస్తుంది ప్రాణం పోయినంత అరిచి గోల చేసి ఈ బిల్డింగ్ నుంచి ఈ డాక్యుమెంట్ వద్దు ఏం అని చెప్పేసి ఆ బయటకు వచ్చేస్తారు ఇంతలో లిడియా నుంచి ఆ బాయ్ ఫ్రెండ్కి ఫోన్ వస్తుంది ఒక అర్థం తీసుకురా అని చెప్పేసి చెబుతుంది గర్ల్ ఫ్రెండ్ కోసం డబ్బులు పెట్టి అర్థం ఎవరికి ఉంటాడు అని అటు ఇటు చూస్తూ ఉంటే పాత సామాన్లు అన్ని కూడా ఆ బిల్డింగ్ ముందు బయటపడేసి ఉంటాయి అందులో ఒక అర్థం కూడా ఉంటుంది అదే మన దెయ్యం కుంటిలానకి దెయ్యం కూడా ఉంది దాంట్లో దాన్ని చూసి దీంతో సరిపెట్టుదాంలే అని చెప్పేసి దాన్ని తీసుకెళ్తాడు పిసినారి బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఆ దెయ్యం ప్యాక్ చేసి ఆ ఇంటికి తీసుకొచ్చి యాంటిక్ పీసు నీ కోసం తెచ్చాను కొంచెం రిపేర్లు ఉన్నాయని చెప్పేసి బిల్డప్ ఇస్తారు బాయ్ ఫ్రెండ్ లిడియా దగ్గర సరే అని చెప్పేసి దాన్ని స్టోర్ రూమ్లో పెడతారు రాత్రి అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అక్కగారు ఏదో పని చేస్తూ ఉంటే ఏదో సౌండ్ వస్తుండేది తిరిగి చూస్తే ఎవరూ లేరు స్టోర్ రూమ్లో నుంచి సౌండ్స్ వస్తుంటే అక్కడికి వెళ్తుంది ఎందుకంటే ఆ స్టోర్ రూమ్లోనే కదా దెయ్యం వద్ద ఉంది అద్దం ముందుకు వచ్చి చూస్తూ ఉండగా అద్దం మీద ఉన్నటువంటి రాక్షస బొమ్మ ఆ మొహం మీదకు ముందుకు వస్తూ పోతూ ఉంటుంది ఉలిక్కి పడిపోతుంది అక్కడ కూర్చి ఊగుతూ ఉంటుంది ఇప్పుడు నార్మల్గా మన సినిమాల వల్ల బిల్డప్ భయపెట్టడం అన్నీ కూడా దీంట్లో ఉంటుంది అవన్నీ చూసి మన అక్కగారు బయటకు వచ్చేస్తుంది ఇదంతా మన పిస్నార్ బాయ్ ఫ్రెండ్ గారు తెచ్చిన పెంటని మనకు అర్థమవుతుంది ఇప్పుడు తెల్లారింది పిల్లలు ఆడుకుంటూ గొడవ పడుతూ ఉంటారు లిడియా వచ్చి వాళ్ళని కాంప్రమైజ్ చేస్తుంది ఇప్పుడు మన కుట్టిపాప దత్తతల్లి దగ్గర నుండి జర వేసి క్లిప్ పెట్టడం తలుచుకొని బాధపడుతూ ఉంటుంది తల్లి గుర్తొస్తుంది ఇప్పుడు అక్కగారు వచ్చి నేను వేస్తానుండు అని వేయిపోతుండగా ఏదో శబ్దం వచ్చి తిరిగి చూస్తారు అటుపక్క చూసి వచ్చేలోపు ఇప్పుడు ఆ కుట్టిపాప తల్లలో క్లిప్ నీట్గా పెట్టి ఉంటుంది బిత్తరిపోతారు ఎలా వచ్చింది ఎవరు పెట్టారు అని చెప్పేసి అనుకుంటారు నిద్రలోకి వెళ్ళిపోతారు అందరూ కలిసి ఇప్పుడు ఇప్పుడు అందరూ పడుకున్నారు అక్కగారు పడుకుని ఉండగా ఏదో అయితే తనలాగే ఉన్నటువంటి అమ్మాయి ఆ కుర్చీలో కూర్చొని తల దువ్వుకుంటుంది దగ్గరికి వెళ్ళి చూస్తుంది ఆకారం కళ్ళు చూస్తే ఆ గుడ్లు తెల్లగా ఉంటాయి మొత్తం తెల్లగా ఉంటుంది భయపడిపోతుంది ఇప్పుడు కట్ చేస్తే నిద్రలో నుంచి ఉలిక్కు పని లేస్తుంది కలకరిందనమాట ఇప్పుడు మళ్ళా నిద్రపోతుంది టీవీ ఆన్ అయిన సౌండ్ వినిపిస్తే వెళుతుంది కిందకి ఎవరి టైంలో ఆన్ చేశారు అని ఆఫ్ చేస్తుంది ఆమె వెనకేదో దెయ్యం ఆకారం నడుచుకుంటూ వస్తూ పాట పాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఎవరు అని దగ్గరికి వెళ్ళేసరికి ఆ కుంటి వెనక దెయ్యం చెయ్యి చాపి ఈమె మీదకి అటాక్ చేస్తుంది ఇప్పుడు భయంతో పరిగెడుతూ ఉంటుంది ఈ అమ్మాయి మళ్ళా నిద్రలోంచి లేస్తుంది మళ్ళా కలగనింది ఇప్పుడు నెస్ట్ కట్ చేస్తే తెల్లారింది ఒక కబ్బోర్డ్ డోర్ని గోడతో గీకినట్టుగా స్క్రాచెస్ ఉంటాయి అవి చూపించి పిల్లలతో లిడియా అంటుంది ఎవరి చేసింది అని అంటుంది మేం కాదు ఏదో దెయ్యంలో ఉంది మాకంత భయంగా ఉంది భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి విచిత్రమైనవి జరుగుతున్నాయి అని చెప్పేసి పిల్లలు అంటారు నాకు అంతా తెలియదు మీ అమ్మ వస్తే నాది కాదు రెస్పాన్సిబిలిటీ మీదే అని చెప్పేసి లిడియా అంటుంది ఇప్పుడు అక్కడ నుంచి పిల్లలంతా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అందులో మన కలద్దల జీనియస్గాడు ఒక చేతి బొమ్మను అనమాట ఆ బొమ్మకి చేతి గోళ్ళు చాలా పెద్దగా ఉంటాయి ఇది కుంటి చెయ్యి ఆ కబ్బోర్డ్ మీద దీని గోలులాగే ఉన్నాయి ఇది అలా ఉంటుంది మనకి వినిపించే సౌండ్స్ దీనిలాగే ఉన్నాయి అని చెప్పేసి వాడు పెద్ద తెలిసినట్టుగా చెప్తూ ఉంటాడు ఇంకోటి ఈ కుంటి లెన్కి దెయ్యం పిల్లల్ని ఎత్తుకుపోయి ఆత్మలను తినేస్తుందంట పుస్తకంలో రాసుంది అని చెప్తాడు అతను మిగిలిన పిల్లలు ఆసక్తిగా వింటూ ఉంటారు వాడి మాటల్ని దెయ్యం కథలు భయపెడుతునే చాలా ఆసక్తిగా వింటూ ఉంటారు ఎవరైనా సరే ఇప్పుడు ఆ పిల్లలను డుంబుగాడు ఎత్తుకుపోయిన పిల్లలందరినీ చంపేస్తుందా ఎవరిని వదలదా అని అడుగుతాడు అందరినీ చంపదు కొంతమందిని మాత్రమే చంపుతుంది వదిలిన కొంతమందిని ఒక చెట్టు కొమ్మ పైన కోలం దాచే కేతుంటు చూసావా దాంట్లోనూ ఉంచుతుంది అని చెప్పేసి కలర్దలవాడు చెప్తాడు ఇప్పుడు ఆ రాత్రి ఒంటరిగా లిడియా కూర్చొని తన బాయ్ ఫ్రెండ్ కుండులకి బిల్డింగ్లో తీసినటువంటి ఆ డాక్యుమెంటరీని చూస్తూ ఉంటుంది పాప్కార్న్ తిని పక్కన పెడుతుంది మళ్ళీ తీసుకుందామని చూస్తే లేదక్కడ వెనక పాప్కార్న్ తింటున్న సౌండ్ వచ్చి వెనక్కి తిరిగి చూస్తుంది మన కళ్ళద్దలవాడు తింటూ ఆ టీవీని చూస్తూ ఉంటాడు వాడే కాదు ఏదో దెయ్యం గురించి సినిమా వస్తుంది అని చెప్పేసి పిల్లందరినీ కూడా తీసుకొచ్చి చూపిస్తుంటాడు ఈ పిల్లలందరూ కూడా ఈ లిడియా వెనక చూస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు అందులో ఆ బాయ్ ఫ్రెండ్ మెట్లు ఎక్కుతున్నప్పుడు సడన్గా పిల్లెదిరినప్పుడు సీన్ చూసి పిల్లందరూ కళ్ళు మూసుకొని బెదిరిపోతారు దుమ్ముగా ప్యాంటు తెలిసినంత పని చేస్తాడు అవునక్క ఇది ఎక్కడ అని చెప్పేసి ఆ లిడియాని అడుగుతాడు అందులో పడుకున్నారు లిడియా తన రూమ్ లోకి వచ్చి చూసారు మంచం కింద పైన ఏవో వింత వింత శబ్దాలు వస్తూ ఉంటాయి పిల్లలు చెప్పింది నిజమే కాబోలు అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ పడుకున్నటువంటి కళ్ళద్దాల వారికి డోర్ ఎవరో తెలుస్తున్నట్టుగా అనిపించి వచ్చి చూస్తే ఇందాక దెయ్యంగోలు బొమ్మలో ఉన్నట్టే ఆ చెయ్యి ఓపెన్ చేస్తూ ఉంటుంది ఆ డోర్ని అది ఓపెన్ కాకుండా క్లోజ్ చేస్తుంటాడు వాడు వాడి శక్తి అంతా ఉపయోగిస్తాడు దెయ్యం ముందు వీడి బలం ఏం సరిపోతుంది ఇప్పుడు ఈ సాయం కోసం వీడు మిగిలిన పిల్లల్ని రమ్మని పిలుస్తూ ఉంటాడు కానీ వాడు నోట్లోంచి మాట అయితే మాత్రం బాటికి రావట్లేదు పెదాలు కదులుతున్నాయి మొత్తానికి కష్టపడి డోర్ని క్లోజ్ చేస్తాడు ఇప్పుడు అమ్మయ్య అనుకునేటప్పుడుకి వెనక నుంచి వచ్చి ఆ దెయ్యం పేక పట్టుకుని పిసుకుతుంటుంది అరిచి గోల పెడతాడు అందరూ లేచి వచ్చి ఏమైంది అని అడుగుతారు అది దెయ్యం దెయ్యం అని చెప్పేసి భయపడుతూ ఉంటాడు లిడియా వచ్చి అడుగుతుంది జరిగింది చెప్తాడు ఆమె నమ్మదు ఎప్పుడు చూసినా దెయ్యం పుస్తకాలు చదువుతూ ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది నువ్వు చదివిన పుస్తకాల్లో దెయ్యి కథలు చెప్తున్నావు నువ్వు వాడిని అందరూ పడుకోండి అని చివాట్లు పెడుతుంది కానీ కళ్ళద్దులో మాత్రం వాడు బయటికి చెప్పట్లేదు కాని కింద మాత్రం చుచ్చు పోసుకుని ఉంటాడు అంత భయపడిపోతూ ఉంటాడు నిజమని చెప్పినా కూడా ఎవరు నమ్మట్లేదు నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేస్తే మన శిసింద్రియ పిల్లలు అంజిలీ సినిమాలో లవర్స్ని మేడ మీద ఫాలో అయినట్టుగా బైనాక్యులర్సు టాయ్ గన్సు వాకి టాకిలు పెట్టుకొని మారు వేషాలు వేసుకొని చూస్తూ ఉంటారు అదేంటంటే ఇప్పుడు లిడియా యొక్క బాయ్ ఫ్రెండ్ వచ్చి ఆమెను కలుస్తాడు వాళ్ళ ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు ఏం చేస్తున్నారని చూస్తూ ఉంటారు వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదు స్టోర్ రూమ్లో ఉన్నటువంటి అద్దాన్ని హాల్లో గోడకి ఫిక్స్ చేస్తారు అలాగే ఒక పేపర్ని చూపిస్తూ ఆ కుంట్లనకని దయ్యాన్ని ఫోటో తీసి చూపెడితే పది లక్షల బహుమానం అంట నేను ఆ పని మీదే ఉన్నాను ఇది గెలిస్తే మనం సెటిల్ అయిపోవచ్చు అని చెప్పేసి అంటాడు ఇప్పుడు ఇవన్నీ కూడా పిల్లలు వింటూ ఉంటారు ఆ పేపర్ని కొట్టేసి ఇప్పుడు వాళ్ళు ఒక ప్లేస్లో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు మనమే ఆ గుంట బిల్డింగ్కి వెళ్ళి ఆ దెయ్య ఫోటో తీసి ప్రైజ్ మనీని కొట్టేద్దాం సరదాగా వెకేషన్ చేసినట్టుగా ఉంటుంది అడ్వెంచర్స్ చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి అందరు కలిసి డిసైడ్ అవుతారు కానీ మన కలర్దాలి గారికి మాత్రం చాలా భయంగా ఉంది ఇప్పుడు లిడియాని ఎలా మేనేజ్ చేద్దాం అనుకుంటూ ఉండగా ఆమె వచ్చి నేను సాయంత్రం వరకు రాను బయటికి వెళ్తున్నాను ఇంట్లో మీరు ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెబుతూ ఉంటుంది ఇలా అన్నీ మనం కలిసి వచ్చేస్తున్నాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళు నవ్వుకుంటూనే ఆ అమ్మాయిని పంపించేస్తారు ఇప్పుడు మొబైల్ కెమెరాలు రోపులు బ్యాగులు ఎట్సెట్రా అన్నీ కూడా సర్దుకొని ఏదో ఒక అడ్వాన్సెస్ చేయబోతున్నట్టుగా బిల్డప్ ఇచ్చి అక్కడ నుంచి బయలుదేరుతారు అయినా కానీ ఈ పిల్లల యొక్క ధైర్యాన్ని మెచ్చుకోవాలి దెయ్యాన్ని ఫోటో తీయటానికి పిల్లలు కుంట బిల్డింగ్కి అడవులో బయలుదేరి వెళుతూ ఉంటారు యాక్చువల్గా ఆ కుంటలకి దెయ్యం అనేది వేళ్ళింట్లోనే ఉంది ఇప్పుడు ఈ అడవులో నుంచి బయలుదేరి వెళ్తున్న వాళ్ళు చిన్న జలపాతాలు కూడా ఉంటాయి మధ్యలో దాన్ని దాటుకొని వెళ్తారు ఆ బిల్డింగ్ వస్తారు ఆ డోర్ని తోస్తూ ఉంటారు లోపల లాక్ చేసి ఉంది ఎంత తోసినా కూడా అది ఓపెన్ అవ్వదు సర్లే వెనక నుంచి ఇంకో దారి చూసుకొని అని చెప్పేసి వెళుతూ ఉంటారు ఇప్పుడు మన కుట్టుబాబుకి అదే మన రెండు జల్ల చేత ఇప్పుడు ఒక జల్ల వేసుకుందలే ఆ కిటికీలో నుంచి ఎవరో మనిషి ఉన్నట్టు కనిపిస్తుంది ఇంతలో గిరిజలను సౌండ్ చేస్తూ ఆ లాక్ చేసి ఉన్న డోరు దానికి అదే ఓపెన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అది చూసి వీళ్ళందరూ కలిసి లోపలికి వెళ్తారు ఆ లోపల చూస్తే బోల్డ్ పుస్తకాలు ఉంటాయి వాటి ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు కుంట్లనకు దెయ్యంకు సంబంధించినటువంటి బొమ్మలు ఉంటాయి దాంట్లో అందులో ఆ కుంట్లనుకు అర్థం బొమ్మ కూడా ఉంటుంది పైన తలకాయలు ఉన్నటువంటి రాక్షస బొమ్మ దగ్గర ఒక వ్యాంగ్ట్ అని చెప్పేసి రాసి ఉంటుంది ఈ వ్యాంగ్ట్ అనేటువంటిది పిలవగలటువంటి పవరు ఎవరో ఒకరికే ఉంటుంది అందరికీ ఉండదు వాళ్ళు కనుక వెళ్ళి పిలిస్తే కనుక అది కదులుతుంటుందని చెప్పేసి దాంట్లో రాసి ఉంటుంది మన అక్కగారికి ఇంతలో తల తిరిగినట్టుగా ఏవో ఫ్లాష్ కస్సు వస్తూ ఉంటాయి దెయ్యం తోళ్ళకి అలాగే ఆ పాట పాడినట్టుగా కూడా వినిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు బిల్డింగ్లో ఉన్నప్పుడు ఆమెకి పాట పాడినట్టుగా వినిపించే గుర్తు వస్తుంది ఇప్పుడు ఆ పాట ఇక్కడ వినిపిస్తుంటుందన్నమాట ఏమో చెప్పలేనిటువంటి వైబ్రేషన్స్ ఆమెకు వస్తూ ఉంటాయి ఇప్పుడు అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తారు రెండు టీములుగా విడిపోయి అమ్మాయిలు ఇద్దరు ఒకవైపు అబ్బాయిల ముగ్గురు ఇంకోవైపు వెళ్తారు దెయ్యం కనిపిస్తే ఫోటోలు తీయడం మర్చిపోకూడదు అని చెప్పేసి దుమ్ముగాడు గుర్తు చేస్తాడు ఇప్పుడు ఒక పక్కకు వచ్చినటువంటి అక్కగారికి సడన్ గా అంజాస్ బాబు గారు కనిపిస్తాడు అమ్మన్నట్టుగా పిలిచి ఒక గదిలోకి వెళ్ళిపోతాడు ఇప్పుడు అక్కగారు వారిని ఫాలో అవుతూ ఒక దగ్గరకు వస్తుంది ఒక చోట అంజాస్ లో ఉన్నటువంటి స్టాచ్యూలు పిల్లల స్టాచ్యూలు చాలా ఉంటాయి నన్ను కాపాడు నన్ను కాపాడు అంటూ పిలుస్తూ ఉంటాయి బెత్తరపోయి చూస్తూ ఉంటుంది అదే టైంకి అంజేసిగాడు ఒక మేకు బొమ్మ తీసి అది పట్టుకుని ఈ అమ్మాయికి చూపిస్తూ ఉంటాడు వాడు కళ్ళు తెల్లగా గుడ్లు మాత్రమే కనిపిస్తాయి ఇంకేమి కనిపించవు ఉన్న స్టాచ్యూలుగా ఉన్నటువంటి పిల్లలు ఒక్కసారిగా ప్రాణం పోసుకుని వచ్చినట్టుగా ఆమె మీద పడుతూ ఉంటాయి అరుస్తూ ఉంటుంది ఇప్పుడు అమ్మాయికి తెలివి వస్తుంది ఇదంతా ఆమె ఊహలో జరిగింది కల్పన ఇప్పుడు ఇంతలో కుట్టిపా వచ్చి అడుగుతుంది ఏమైందని ఏం లేదు ఏం లేదని చెప్పేసి అక్కడ నుంచి ఇద్దరు కదులుతారు ఇప్పుడు బాయ్స్ బ్యాచ్ ఒక బెడ్రూమ్లో వెతుకుతుంటే డుమ్ము గారికి సినిమా స్టార్టింగ్లో అంజాస్గాడు టాయ్ కారుతో ఆడుకున్నాడు కదా ఇప్పుడు ఆ కారు ఇతని దగ్గర కదులుతూ వస్తుంది దాన్నే ఫాలో అవుతూ ఆ డుంబుగాడు వెళుతూ ఉంటాడు ఒక దగ్గర ఆగింది ఆగిన చోట అంజాస్ నించునున్నాడు వాడిని చూసి డుంబుగాడు రే నువ్వు ఇంకా బతికే ఉన్నావా చచ్చిపోయావు దెయ్యం అనేసింది అని చెప్పి అందరూ చెప్తున్నారు అని చెప్పేసి డుంబుగారు అంటాడు అంజాసి ఏం మాట్లాడకుండా ఈ కారు బొమ్మ నువ్వే తీసుకో ఇది మా అమ్మ నా కోసం ప్రేమగా తెచ్చింది అని చెప్పేసి డుంబుగారికి ఆ బొమ్మను ఇచ్చేస్తాడు అలాగే రెండు చెట్లు ఉన్నటువంటి డ్రాయింగ్ బొమ్మని చూపిస్తూ ఉంటాడు డుంబుగారికి ఇప్పుడు వాడి కళ్ళు చూస్తాడు కళ్ళు కూడా తెల్లడి గుడ్లు బయటకు వచ్చినట్టు ఉంటాయి ఒకసారిగా ఆ కళ్ళు గుడ్లు చూసి కేకలు పెడుతూ అక్కడి నుంచి పరిగెడతాడు వాళ్ళ ఇంటిలో నుంచే ఆ బయటికి పారిపోతూ ఉంటారు ఫారెస్ట్లో ఆ ఇంటి కిటికీలో నుంచి ఆ అంజాస్ నాన్న ఆ గుండు చూస్తూ ఉంటాడు వెళ్తున్న వాళ్ళని ఇప్పుడు వీళ్ళు పరుగున అడవు మధ్యలో వస్తూ ఒక చోట ఆగుతారు ఎందుకంటే డుంబుగారికి వస్తుంది అందరూ తలలు తిప్పుకుంటారు వాడు వెనక్కి వెళ్ళి పక్కకు వచ్చి పోసుకుందాం అనుకుంటుండగా అంజాస్ వాళ్ళ నాన్న గుండు బాసు వచ్చి రేయ్ మా అంజాస్ గారి బొమ్మ దొంగతనం చేసి తీసుకెళ్తున్నావా అని చెప్పేసి లాక్కుంటూ ఉంటాడు లేదండి నేను దొంగతనం చేయలేదు మీ అబ్బాయి నాకు గిఫ్ట్గా ఇచ్చాడు అంటాడు దుంబుగాడు అయితే చనిపోయిన నా కొడుకు బతుకు వచ్చి నీకు ఇచ్చాడనమాట ఏది చూపించు నా కొడుకుని చూపించు అని చెప్పేసి ఆ బొమ్మను లాగుతూ ఉంటాడు దుంబుగాడికి ఏం చేయాలో తెలియక ఆ గుండు బాసు వేలు కొరికి ఆ కారు అక్కడ వదిలేసి పారిపోతాడు ఇప్పుడు పారిపోయి వచ్చి పిల్లలతో అక్కడ గుండు బాసిగా ఉన్నాడు పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉన్నాడు రెండరా పారిపోదాం అని చెప్పేసి అక్కడ నుంచి అందరూ పరిగెత్తి పారిపోతారు ఇప్పుడు రాత్రి అందరూ ఆ ఇంట్లో పడుకున్నారు కానీ మన అక్కగారు మాత్రం పడుకోకుండా నెట్లో ఆ కుంట్లెనకు దెయ్యం గురించి చూస్తూ ఉంటుంది ఎవరో వీడియోలో మాట్లాడుతూ ఉంటారు అవన్నీ కూడా వింటూ ఉంటుంది ఇంకో పక్క రియాను కుర్రాడికి ఎవరో తలుపు తట్టిన సౌండ్ వస్తే చూడటానికి వస్తాడు నల్లటి ఆకారంలో గుడ్లగూపు కళ్ళుతో ఆ కుంట్లనకు దెయ్యం ఆ కబ్బోర్డుని గోలతో గీకుతూ ఉంటుంది చూస్తున్న వీడి మీదకి ఒక్కసారిగా మీద పడుతుంది వాడు తప్పించుకొని ఆ కింద మెట్ల మీద పడతాడు ఇప్పుడు బెడ్రూంలో కుట్టిపాప నిద్రపోతూ తన తల్లి గురించి కలవరిస్తూ ఉంటుంది అద్దంలోంచి దెయ్యం పాగుతూ బయటికి పాములా వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ కుట్టుపాప రూమ్లోకి వచ్చి ఆ రూమ్ పైన ఆ గోడకు అతికిపోయి వేలాడుతూ ఆ కుట్టుపాపనే చూస్తూ ఉంటుంది ఇది ఒక డిఫరెంట్ దెయ్యంలాగా ఉంది ఆ కలవరు వేస్తున్నటువంటి కుట్టుపాప కళ్ళు తెర చూస్తే షాక్ అవుతుంది పక్కన తల్లి ఉంది నవ్వుతూ చూసి ఏంటమ్మా అప్పుడు వస్తావా నా కోసం అని చెప్పేసి పట్టుకుని అడుగుతుంటుంది కోసం వచ్చానమ్మా ఇక్కడ నుంచి నువ్వు కూడా నాతో ఉంది కానీ మరి నాతో వచ్చేస్తావా అంటుంది ఆ తల్లి ఆ తల్లి అలా అనగానే లైట్స్ ఆఫ్ అయిపోతాయి ఇప్పుడు ఆ తల్లి కాస్త దెయ్యంగా మారిపోతుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్టార్టింగ్ లో అంజాస్కి ఎలా జరిగిందో అలాగనమాట అద్దంలోకి తీసుకెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ కుట్టిపాపని ఇప్పుడు అరుపు పరుగున అందరూ వస్తారు అద్దంలోంచి కుట్టిపాప అక్కడ నన్ను కాపాడు అక్కడ నన్ను కాపాడు పిలుస్తున్నట్టుగా ఉంటుంది అంటే దెయ్యం మన కుట్టిపాపని తీసుకెళ్ళిపోయిందని చెప్పేసి పిల్లలందరూ చాలా బాధపడుతూ ఉంటారు ఎలా తెచ్చుకోవాలి ఎలా కాపాడుకోవాలని చెప్పేసి తల రకంగా ఆలోచిస్తుంటే ఇప్పుడు కళ్ళద్దాల కుర్రాడు పుస్తకంలో నుంచి ఒక మ్యాటర్ని అందరికీ చెప్తాడు ఈ కుంటి రెనకు దెయ్యం తీసుకువెళ్ళిన పిల్లల్ని శుక్రవారం రాత్రి వరకు అద్దంలోనే ఉంచుతుంది నెక్స్ట్ డే ఆ మాయం చేసినటువంటి పిల్లల్ని అలవలో తీసుకెళ్లిపోతుందని చెప్తాడు అంటే ఈరోజు గురువారం సో ఇంకో రోజు టైం ఉంది మన కుట్టుపాపను కాపాడుకోవడానికి అని చెప్పేసి ధైర్యంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ అక్కగారు అసలు ఈ దెయ్యాన్ని అంతం చేసే మార్గం లేదా అని చెప్పేసి ఆ కలద్దలవాళ్ళు అడుగుతుంది ఉంది ఎవరికైతే వాంగ్షటి ముందు నిల్చొని పిల్లల వల్ల శక్తి ఉంటుందో వారు మాత్రమే దాని ముందు నిల్చొని పిలిచి ఆ పైనటువంటి ఆ మేకని ఆ కుంటిలెన్లకు దెయ్యం నెత్తి మీద పొడిస్తే గనక ఆ దెయ్యం అంతమైపోతుంది అని చెప్తాడు ఏది దెయ్యం సినిమా కంటే ఫ్యాంటసీ సినిమా కదరా లేదు వదల బొమ్మాలి వీళ్ళని అనుష్క కత్తితో చంపునట్టుగా ఉంది ఈ పాయింట్ ఇలా ఉండగా వీళ్ళకి డుంబుగా అరుపులు వినిపిస్తాయి కింద నుంచి అక్కడికి వెళ్ళి చూస్తే మన గుండు బాసు డుంబుగాని పట్టుకొని ఎందుకురా మా ఇంట్లో ఉన్న ఈ అద్దాన్ని తీసుకొచ్చారు ఈ అర్థం ఏంటి తెలుసా ఇదే ఆ కుంటి లేనకు దెయ్యం ఉన్న అర్థం అనగానే పిల్లలు షాక్ అవుతారు అంటే ఇంతకాలం మన ఇంట్లో ఉన్నది ఇదే అన్నమాట అని చెప్పి షాక్ అయిపోతారు ఇప్పుడు మన అక్కగారు అంటుంది అయ్యో సార్ ఈ అద్దంలో మీ అబ్బాయి మా కుట్టుపాప కూడా ఉన్నారు వాళ్ళని రక్షించుకోవాలి మీరు చేయకండి సాయం చేయండి అని చెప్పేసి అంటుంది ఇప్పుడు ఇంతలో ఆ అద్దంలో నుంచి అంజాస్ కనిపించి డాడీ సేవ్ మీ అంటూ ఉంటాడు ఇప్పుడు తన కొడుకుని చూసుకొని అంజాస్ అంజాస్ అని పిలుస్తూ ఉంటాడు ఇందులో దెయ్యం వెనక నుంచే దుమ్ముగాని కానీ మాట్లాడవకుండా లాక్కెళ్ళిపోతుంది ఆ గుండు బాస్ కోపం వచ్చేసి ఆ అద్దాన్ని పగలగొట్టాలని చూస్తాడు ఇంట్లో సడన్గా కరెంటు పోతుంది ఆ గుండు బాస్ కింద పడిపోతాడు ఇప్పుడు అంతా కూడా చీకటిగా ఉంటుంది పిల్లలంతా కలిసి ఆ కుంట్లో అద్దాన్ని గోడ నుంచి పీకి బయటికి తీసుకొస్తారు ఆ దెయ్యంతో పిల్లలంతా కలిసి మా కుట్టుపాని అంజాసుని వదులుతావా లేదా లేదంటే మమ్మల్ని కూడా తీసుకుపో మేము రెడీ అని చెప్పేసి గట్టిగా అంటారు చూసారా ఈ పిల్లల్ని ఆ పిల్లల కోసం తమ ప్రాణాలను త్యాగం చేయాలనుకుంటున్నారు ఇక్కడే మన అక్కగారు తనకి అక్క లేదు తమ్ముడు లేదు ఎవరూ లేరు నాకు రిలేషన్షిప్పే లేదు అనేటువంటి అమ్మాయి వీళ్ళందరూ కావాలని ఫైట్ చేస్తూ ఉంటుంది కోపంతో ఇప్పుడు దెయ్యం బయట పాకుతూ వస్తుంది పిల్లలంతా కూడా భయంతో దిక్కుకు పరిగెడతారు ఇప్పుడు ఆ అద్దంలోంచి ఆ దెయ్యం వీక్గా ఉన్నటువంటి కలద్దల కుర్రోనికి లాక్కెళ్ళిపోతుంది ఇప్పుడు బయట ముగ్గురే ఉన్నారు అద్దంలోంచి కలద్దలవాడు సేవ్ మీ సేమి అంటూనే ఏవో ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటాడు వీళ్ళకి అర్థం కావటం లేదు ఇంతలో బయటికి వెళ్ళొచ్చినటువంటి లిడియా వస్తుంది చూసి ఏం జరుగుతుందో రియాక్ట్ లోపు ఆ దెయ్యము లిడియాని ఆవహిస్తుంది హింసిస్తూ ఉంటుంది ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కూడా వస్తాడు వీడికి ఏం అర్థం కాదు లిడియా లిడియా అనుకుంటూ లిడియా దగ్గరికి వెళ్తాడు ఇప్పుడు పిల్లలు పక్క నుంచి భయపడిపోతూ ఉంటారు అక్కగారికి మాత్రం మొత్తం ఫ్లాష్ పడతాయి అన్నీ గుర్తుకొస్తుంటాయి ఏవో ఆమెకి స్పెషల్ పవర్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది ఆ అద్దం తల మీద ఉన్నటువంటి బొంబు బంబు వాంగ్జిట్టిన పిలవగల పవరు ఈమెకున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఎదురుగా వెళుతుంది అది ఊగుతూ ఉంటుంది స్ట్రాంగెస్ట్ పర్సన్ ఈజ్ మాస్టర్ అని చెప్పేసి ఏదో అక్కడ రాసిని చెబుతూ ఉంటుంది ఇప్పుడు ఆ మేకు ఆ పైనుంచి కింద పడుతుంది ఆ మేకును తీసుకొని ఆ కుంట్లను దేవు నెత్తి మీద మేకుతో పొరుస్తుంది అది అంతమైపోతుంది లిడియాని దెయ్యం వదిలిపోతుంది ఇప్పుడు పుస్తకాల్లో ఉన్నట్టుగానే ఆ చెట్టు మీద కుట్టి పాపం ఉంది తెచ్చుకుంటారు అలాగే ఇప్పుడు కళ్ళద్దాల కుర్రాడు కోళ్లను పెట్టే కేజీలో ఉన్నాడు వాడు వారిని కూడా తీసుకొస్తారు కానీ పాపం అంజాస్ కుర్రాడు మాత్రం చనిపోతాడు రెండు చెట్ల మధ్య అతని శవం ఉంటుంది పాపం అనిపిస్తుంది ఇప్పుడు అక్కగారికి నా తమ్ముళ్ళు నా చెల్లి నా కుటుంబం అనేటువంటి ఫీలింగ్ మొత్తానికి కలిగింది ఫారెన్ నుంచి తల్లి కూడా వచ్చింది అందరూ హ్యాపీగా సెల్ఫీ తీసుకుంటూ ఉంటారు ఆ తల్లి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫస్ట్ మై ఫ్యామిలీ ఫోటో అని చెప్పేసి ఆ పిల్లలతో దగ్గర తీసుకుంటూ ఉంటుంది ఇక్కడతో సినిమా అయిపోతుంది ఆగండి 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 ఇక్కడతో అయిపోలే సినిమా దీనికి ఇంకో పార్ట్ కూడా ఉంది ఇప్పుడు ఈ కుండలనికి అర్థం ఒక యాంటిక్ పీసులు అమ్మేటువంటి స్టోర్ షాప్ లో అమ్మటానికి పెట్టారు దీన్ని ఎవరు కొనుక్కుంటారో అది ఎవరి దగ్గరికి వెళుతుందో వాళ్ళకు అదే మన సెకండ్ పార్ట్ లో సెకండ్ పార్ట్ అయితే దీనికంటే థ్రిల్లింగ్ గాను ఇంట్రెస్టింగ్ గాను ఈ వెబ్ సిరీస్ గ్యాప్ లో మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ని మీకు చెప్తాను బాయ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి పంపించండి ఇలాంటి వీడియో మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ मर्चुद थैंक यू वाचिंग